మొన్న జరిగిన గౌతమి పుత్ర శతకర్ణి ఆడియో ఫంక్షన్ అందరూ చూసే ఉంటారు. మొత్తం ఫంక్షన్ ఒకవైపు, దర్శకుడు క్రిష్ ఇచ్చిన ప్రసంగం మరోవైపు. ఆవేశం, ఆలోచన కలకలిసిన ఈ స్పీచ్ వాడి వేడి చర్చలకు దారితీసింది. అందుకు కారణం క్రిష్ తన ప్రసంగాన్ని సంక్రాంతికి వస్తున్నాం ఖబర్దార్ అని ముగించడమే. సంక్రాంతికి తన సినిమాకి పోటీగా వచ్చేది మెగాస్టార్ చిరంజీవే కావడంతో బాలకృష్ణ బాక్సాఫీస్ పోటీని దృష్టిలో పెట్టుకునే మెగా ఫ్యామిలీకి క్రిష్ వార్నింగ్ ఇచ్చాడని మీడియా కబుర్లు పెట్టింది. దాంతో క్రిష్ స్పందించాల్సి వచ్చింది. ఖబర్దార్ అనే పదం తాను చిరంజీవిని ఉద్దేశించి కానీ సంక్రాంతి బాక్సాఫీస్ పోరు గురించి కానీ అనలేదని, తెలుగు జాతిని తక్కువగా చూసే వారికి గౌతమి పుత్ర శాతకర్ణి ఓ సమాధానమని, తెలుగు జాతిని గౌరవించని వారిని దృష్టిలో పెట్టుకుని ఆ పదం వాడానని చెప్పాడు. అల్లు అర్జున్తో వేదం చేసి, వరుణ్ తేజ్తో కంచె సినిమా తీసి, చరణ్తో స్నేహం, చిరంజీవి పట్ల గౌరవం కలిగిన తాను మెగా ఫ్యామిలీ గురించి అలా ఎందుకు మాట్లాడతానని, దీనికి విపరీతార్థాలు తీయవద్దని క్రిష్ చెప్పుకొచ్చాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.